ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉండే క్రమంలో నడిచినటువంటి అనేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష తమరు అప్పుడప్పుడు చర్చ సందర్భంగా చెప్తుంటారు ఇంజనీరింగ్ విద్యార్థిగా మాసాప్ ట్యాంక్లో ఉంటూ నేను కూడా లాటి దెబ్బలు తిన్నా చంద్రశేఖర్ గారు అని చెప్పి నాతో మీరు రెండు మూడు సార్లు తమరే అన్నారు అధ్యక్ష 69లో జరిగిన మూమెంట్లో నేను కూడా 9th క్లాస్ కంప్లీట్ అయ్యి అప్పుడు 10th లోకి వచ్చి రిజర్వ్ పోలీస్ వాళ్ళు కొట్టిన దెబ్బలు నేను కూడా పడ్డా అధ్యక్ష ఆ సిద్దిపేట పట్టణంలో అట్లా ఉద్యమాల పరంపర కూడా చాలా దశాబ్దాల తరబడి కొనసాగింది అధ్యక్ష అంతులేని వివక్ష అంతులేనటువంటి అన్యాయం జరిగి తెలంగాణ సమాజం చాలా నలిగిపోయింది అధ్యక్ష ఒక విషయంలో కాదు చివరికి 2014లో తెలంగాణ ఏర్పడిన నాటికి మనమందరం కూడా ఆ క్షోభ బాధ అనుభవించిన వాళ్ళమే ఆకలి చావులు ఆత్మహత్యలు లక్షల సంఖ్యలో వలసలు మాకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావడం లేదని ఒక నిరాశలో నిర్లిప్తతలు యువత తుపాకులు పట్టుకొని తీవ్రవాదులు అయిన సందర్భాలు అనేకమైనటువంటి బాధతో కూడినటువంటి ఒక వివక్షతను కూడినటువంటి సందర్భం మనం చూసినాం ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాళ లోకానికి తొక్కేసినటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆంక్షలని విద్యుత్ సంస్కరణ అనే పేరిట అంతుకో అంతులేయకుండా మూడు సంవత్సరాలు పెరుగుతాయని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరగటం ఆ సందర్భంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను ఏదైతే అయింది ఇక తెలంగాణ ప్రజలకి రక్షణ లేదు ఉమ్మడి రాష్ట్రంలో జరగదు కాక జరగదు న్యాయం అని చెప్పి పిడికెడు మంత్రితో స్టార్ట్ చేసినాం అధ్యక్ష సరే ప్రజల దీవెన భగవంతుని దయ పోరాటంలో ఉన్నటువంటి న్యాయం ప్రజల్లో ఉన్నటువంటి ఆర్తి ఫైనల్గా ఒక 14-15 సంవత్సరాల ఘర్షణ సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ తర్వాత తెలంగాణ కూడా చాలా తెలివి చూపెట్టి ఆ 15 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది కాబట్టి రాష్ట్రం సాకారమైంది అధ్యక్ష రాష్ట్రం సాకారమైన తర్వాత ఆ రోజు మధుసూదనాచారి గారు తమ స్థానంలో ఉండే అధ్యక్ష ఇదే శాసనసభలో ఇదే స్థలంలోంచి నేను చెప్పిన తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్సెల్ఫ్ తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్ తెలంగాణ తనను తాను పునర్దర్శించుకోవాలి తనను తాను నిర్వచించుకోవాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఇప్పుడు తనను తనను ఆవిష్కరించుకునే అక్కర్నని చెప్పినాం అధ్యక్ష ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష కొంతమంది బాధ్యత ఉన్నవాళ్ళున్నారు కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదారులు రాజకీయాల్లో నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు అవి కూడా చూసినాం ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష సభలో కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష కానీ మాకు టిఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్ పవిత్రమైన కర్తవ్యం మేము ఏది తీసుకున్నా అట్లా సీరియస్గా తీసుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము ఇలా చాలా చాలా పొడుగు ఎత్తు అడ్డం మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారో ఏం చేసినారో ప్రజలకు తెలుసు మేమేం చేసినాము కూడా ప్రజలకు తెలుసు పేగులు దిగేదాకా ఈ పక్కనున్న వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో బయట ఎట్లా కొట్లాడినరో ఎన్ని లాటి దెబ్బలు తినరో ఎన్ని జైళ్ళకు పోయినరో నిన్న మొన్నటిదాకా అధ్యక్ష నిన్న మొన్నటిదాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు చాలామంది మినిస్టర్లు అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే
ఇంకోటి మేము చేసే పనులు మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం మాకేం చేతగా కాదు లేకపోతే మాకు సభ్యులు లేక కాదు లేక శక్తి లేక కాదు మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి ప్రజలు వాళ్ళు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాలు ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి కానీ అస్తిత్వం ఉంది సంస్కృతి ఉంది భాష పరిరక్షణ ఉంది అవన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్ళు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రాదు తెలంగాణ నీళ్ళు తెలంగాణకు దక్కాయి తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు పదవుల కోసమో ఇంకో దానికోసం పదవులు మూసారు ఫ్యాక్ట్ అది చరిత్ర చరిత్ర చెప్పిన సత్యం అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలు ఒకప్పుడు జోకర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి బతుకమ్మ బోనాలు పోచమ్మ ఎంత వైభవంగా మా శ్రీనివాస యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో మా హైదరాబాద్ నగర నాయకులు మా దానం నాగేంద్ర వీళ్ళంతా శాసనసభ్యులంతా వచ్చి సార్ పది కాదు 15 కోట్లు కావాలి 20 కోట్లు కావాలి ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు తీసుకుపోతున్నారు పెడుతున్నారు ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు అంటే తెలంగాణ భాష సంస్కృతి తెలంగాణ వైభవం తెలంగాణ పండుగలు ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట అనే దిక్పు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం ఎన్నో ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజప్తగా వాటిని రక్షించుకున్నాం అట్లనే నీళ్ళలో వాటర్ తెచ్చుకున్నాం అధ్యక్ష ఎంత బ్రహ్మాండం తెచ్చుకున్నాం అంటే కొట్లాడుతున్నాం ఇంకా కొట్లాడుతున్నాం పోరాటం కంటిన్యూ అవుతుంది బట్ ఇప్పటికే నేనే వాదించిన అధ్యక్ష సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో వేస్ట్ పోతున్నాయా గోదావరి నీళ్లు మాకు ఇస్తేం బాయ్ వాళ్ళు ఇయ్యలే మేము తెచ్చి చూపించినాం ఇయ్యాల తమరే వచ్చిన అధ్యక్ష తమరి ఆధ్వర్యంలో తమరి చేతితోనే అచ్చంగా ఏప్రిల్ 24 24 25 నాకు తెలియదు హరీష్ రావు వీళ్ళంతా తీసుకెళ్ళి అక్కడ మెదక్లో నిజాం సాగర్ నింపిన అధ్యక్ష గత సంవత్సరం హల్దీవాగులకు పంపించి బ్రహ్మాండంగా ఆ నుంచి మంజీలకు పంపించి నిజాం సాగర్ నింపినాం ఏప్రిల్ మేలో ఇప్పుడు కూడా మొన్న హరీష్ రావు వీళ్ళంతా పోయి ఇప్పుడు కొత్త డిమాండ్ అధ్యక్ష తెలంగాణలో వాగులు నింపని అడుగుతున్నారు కాలువలు కాదు అధ్యక్ష వాగులను నిలిచి కూడలి వాగులు ఇచ్చి పెట్టాలి హల్దీ వాగులు ఇచ్చి పెట్టాలి మంజీలలో ఇచ్చి పెట్టాలి ఎందుకు తెచ్చింది మీరు నీళ్ళు నేను అడిగిన ఎందుకు తెచ్చింది నీళ్ళు మీరు గోదావరి నుంచి ఇంత కష్టపడి తెచ్చిందే ప్రజల కోసం రైతుల కోసం అన్నప్పుడు ఇవ్వండి విరివి ఇవ్వండి విత్తల విడికి బ్రహ్మాండం ఇవ్వండి వాళ్ళ హక్కు అని ఇస్తున్నాం మంచిగా పంటలు ఎండిపోకుండా పండుతున్నాయి పంటలు పండితే అధ్యక్ష పెద్ద ఆకాశం భూమి అంత ఉండే కేంద్ర ప్రభుత్వం మాకు సాధ కాదని ఎల్లంకర పడ్డది కొనలేమని ఎంత పంట పండిస్తున్నామంటే మోజడి రోడ్డు సరిపోతలేడు గోసడి రోడ్డు సరిపోతలేడు గుంజటి రోడ్డు సరిపోతలేడు మూడు నెలల అధ్యక్ష ధాన్యం సేకరణ 3 నెలలు ఎన్ని డీసీఎంలు ఎన్ని లారీలు ఎన్ని 7000 కొనుగోలు కేంద్రాలు పెడితే కూడా సరిపోతలేవు ఫంక్షన్ హాల్స్ అవేంటి ఎన్ని జూనియర్ కాలేజీలు హై స్కూల్ అంత ధాన్యమే రోడ్లు మొత్తం కల్లాలే సగం రోడ్డు ఇచ్చి పెడతారు సగం కళ్ళం పెడతారు అధ్యక్ష అంటే నీళ్లు తెచ్చుకున్నాం మంచినీళ్ళు కోస తీర్చుకున్నాం కరెంటు కోస తీర్చుకున్నాం కొంతవరకు ఒక దారికి వచ్చినాం నిధులైతే ఆటోమేటిక్గా బడ్జెట్ తమరే పాస్ చేయిస్తున్నారు మన పైసా మనకే ఖర్చు అవుతుంది అది ఎంతనా కానీ